जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा परम मृदुवैनटुवंटि शरीरं कलिगिनटुवंटि तल्लि उरिपोसुकोवडं परम तप्पु ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడకి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడి ఎందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఊరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇది ఎక్కడి ప్రారంభం? సీతమ్మని చూద్దామని వచ్చాను. ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, అంత సౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం, సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఇది అనుకోని సంఘటన. ఈవిడ చనిపోతోంది. నేనేం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతే సీతమ్మని చూశాను అని చెప్పేస్తే ఎలా ఉందని అడిగితే రాముడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్ని కష్టాల మధ్యలో ఉరేసేసుకుంది. నువ్వేం చేశావు? నేనేం చేయను. ఆవిడది వేటు పడిపోయింది ప్రాణం. అప్పుడు నేనేం చేయడానికి అవకాశం లేదు. ఉంగరం చూపించిన ఆవిడ చూడదు. ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏం కాలేదు అని చెప్పవచ్చు. కానీ సీతమ్మ లేదన్న విషయం తెలిసిన రాముడు క్రుద్ధుడైపోతాడు. ఆయన కోదండములకు సంధించి బాణములు విడిచిపెట్టిన నాడు ఇక ఈ బ్రహ్మాండములు ఉండవు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా సీతమ్మ అని గట్టిగా పిలిచి ఏదైనా మనుష్య భాషలో మాట్లాడితే రావణుడే వచ్చాడని అనుమానపడుతుంది. కాబట్టి మాట్లాడడం కుదరదు. పోని మాట్లాడకుండా నేను ఏమైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామంటే తల్లిని ముట్టుకోవడమే, ఆవిడ స్పృహలో ఉండగా ముట్టుకోవడమే, ఇంకేమైనా ఉందా? మరి అలాగని చూస్తూ ఊరుకుంటే నేను చెప్పినంతసేపు ఆలోచించడానికి అవకాశం ఉందండి అక్కడ. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః అన్నారు మహర్షి. ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాంబరిష్టం, ఇంత శీలవైభవం ఉన్నవాడు, ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంత గమనవేగం ఉన్నవాడు, అంత మనోజవం, మరుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాంబరిష్టం, ఇంతటి మహానుభావుడికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అంతకన్నా అర్థం కాలేదు. ఆ కొమ్మల్లో గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిరిగేశారు. చూడండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయలేక అటు ఇటు తిరిగేస్తాడు కంగారులను. అలా తిరిగేశారు ఆ కొమ్మల్లో. ఎలా? నేనేమైనా మాట్లాడితే రాక్షస స్త్రీలు వింటారు. ఈవిడ మాట దేవుడిరుగు, వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములు, విధి నిర్ణీతములు. ఈ లోపల సీతమ్మ ఏమవుతుందో, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండనో, బ్రతుకుతానో బ్రతకనో, ఓడించిన ఈ తల్లి ఏమవుతుందో, మళ్ళీ తీసుకెళ్ళి దాచేస్తారో, ఏమైనా మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా, అసలు ఏమి ఆయనకి ఆలోచన రాలేదు. చిత్రం ఏంటంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, కొద్దిగా కాలం కావాలి. వెంటనే ఆవిడికి శుభ సూచనలు కనపడ్డాయి. ఈశ్వరుడు ఉన్నాడనడానికి, మనని రక్షిస్తాడనడానికి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవరడన్న ఆశ్వాసమును కల్పించడానికి రామాయణం, సుందరకాండ ఇంతకన్నా నిదర్శనములా. ఇది సౌందర్యం, ఎప్పటికీ నిలబడిపోయే సౌందర్యం, ఎప్పటికీ మనుష్యులకు అభయం ఇవ్వగలిగిన సౌందర్యం. తస్యాశుభం వామమరాళ పక్షమ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభ సూచనలు కనపడుతున్నాయంటే సీతమ్మకి ఎడమకం నదిరింది అని వదిలేస్తే కవితా సౌందర్యం ఏది? అప్పుడు కూడా మహర్షి ఎంత అందంగా చెప్పారంటే, ఈ కన్ను తెల్లగా ఉంటుంది కదూ, ఉండి మధ్యలో ఉన్నటువంటి కనుగుడ్డు నల్లగా ఉంటుంది, ఈ కంటికి ఉన్నటువంటి వెంట్రుకలు మిగిలిన వెంట్రుకల్లా ఇలా వాలిపో, ఇలా పైకి లేస్తాయి. సుజాత పక్షమా అభిరక్త కంఠీం అంటారు కదా, అలా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకుని ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఎడమ కన్ను అదిరితే ఎలా ఉందంటేట, బాగా నీటితో నిండిపోయినటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో ఒక తామర పువ్వు పూసింది. పైన నీటి మీద తామర పువ్వు కనపడుతోంది. కాడ నీటి లోపల ఉంది. ఒక చేప నీటి లోపల ఈదుకుంటూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీళ్లలోనే తామరకాడ పక్కకొచ్చి నించుంది. నించున్నప్పుడు తోక కొద్దిగా ఊపుతుంది. ఇలా మళ్ళీ కదిలి వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఊపుతుంది. ఆ చేప కదిలి వెళ్ళిపోయే ముందు తోక గట్టిగా ఊపింది.
ఆ ఊపిన తోక తామరపువ్వు కాడకి తగిలింది. కాడ నీళ్లలో ఊగింది, కానీ నీరు ఆ ఊపును ఆపింది. కొద్ది ఊపే పైకొచ్చింది. ఆ చిన్న ఊపికి పైనున్న తామర పువ్వు ఇలా అంది. అలా నీటి మీద తామర పువ్వు చాప తోక తగిలి ఊగితే ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను కొట్టుకుంటే అలా కొట్టుకుంది. ఏమి కవితా సౌందర్యం, ఏమి ఊహ! ఆ సన్నివేశంలో ఇలా చెప్పగలగడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఇటువంటివన్నీ కోకొల్లలు సుందరకాండలు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ పువ్వు ఎలా కదులుతుందో అలా అమ్మవారి కన్ను కొట్టుకుందిట. కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది. అమ్మవారికి వెంటనే ఆలోచన కలిగింది, కాదు కాదు నాకేదో శుభం ఉంది. త్రిజట చెప్పింది, శకున శాస్త్రానికి ఒక ప్రామాణ్యం ఉంది. ఈశ్వరుడు హెచ్చరిక చేయవలసి వచ్చిందనుకోండి, శంఖచక్ర కథాపద్మాలు అట్టుకుని వచ్చి చెప్పడం, ఒక శకున రూపంలో చెప్తాడు. మీరు రామాయణాన్ని శకున శాస్త్రంగా చదివితే అంతా శకున శాస్త్రం. అందులో యుద్ధకాండలో ఒక్కొక్క వీరుడు బయటకు వస్తుంటే శకునాలు చూపిస్తారు. కాబట్టి నాకు శుభ శకునాలు కనపడుతున్నాయే, నాకు ఇంకా ఏం శుభం మిగిలిందని కొద్దిగా ఆగింది. ఈలోగా పైనున్న ఆయనకి అవకాశం దక్కింది. ఆయన వెంటనే ఆలోచించాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హనుమ చెప్దామని చెప్పట్లేదు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఒక్కటే, రామ 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 అంటే అయిపోతుంది. ఎందుకంటే వీడికి అసలు రామ అన్న నామం అన్న రాముడు అన్న అంత భక్తి, అది వినపడితే చాలు, అది వినపడకిలా అయిపోయింది, అది వినపడితే చాలు. ఇప్పుడు ఆమెకి శుభం ఉన్నది అంటే రామ కథ చెప్పాలి. ఆమె ప్రాణమంతా ఏమిటి, రాముడే, అందుకే కదూ అంది అనన్య దైవత్వమియం క్షమాచ, నాకు దైవం అంటే రాముడే అంది. కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను, రామకథ చెప్పేస్తాను. ఆయనకి సంకల్పం కూడా లేదు, ఆయనకి అసలు ఏం చెప్పాలో తెలియని సందర్భం అనుకోండి, రామకథ చెప్పేస్తారు. హనుమకి కూడా మనసులో ఎవరుంటారంటే రాముడే ఉంటాడు. సీతమ్మకి ఎలాగో హనుమకి కూడా అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.